ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అంజలి వ్లాగ్స్. మీకు గనక మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే పక్క ఉన్న గంట సేపు మాత్రం గట్టిగా కొట్టండి. అట్లా కొట్టడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా మందికి నోటిఫికేషన్, చాలా మందికి నోటిఫికేషన్ వస్తలేనట్టుంది. ఎందుకంటే మనకు ఇంచుమించు 19,000 దగ్గరలో ఉన్నారు, కానీ చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ కొంచెం అందరు తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. ముందుగా అయితే అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్. హ్యాపీగా ఉండండి. ఓకేనా, చిన్నగా నాతో మాట్లాడేది ఎవరు? ఇంకా చిన్ను ఓమని నేనుకో అలిగినవా చిన్న తండ్రి. హాయ్ చిన్ను, హాయ్. హాయ్ డాడీ. హాయ్ చెప్పు. జీ హాయ్ చెప్పు చిన్ను. బో 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 చిన్ను, హాయ్. సే హాయ్ నానా. ఆగనా, చెప్పలే అన్నా. ఏడుకో ఏడుకో, చెప్పలేసుకొని పైన పోతావా? ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో ముందు చూసిన అంటే వచ్చిన, కానీ ఎప్పుడు నేను ఏం చేయలేదు. ఈరోజు సండే, ఈరోజు ఏదైనా స్పెషల్ గా చూద్దాం. అంజలి అయితే తొందరగా లేచింది, అంటే సండే నేను కొంచెం లేట్గా లేస్తా, నాకంటే ముందు లేచింది. ఈరోజు సండే స్పెషల్గా ఏదైనా ఒకటి పక్కా వేస్తుంది, ఏందనేది చూద్దాం. ఒకడైతే కనిపిస్తుంది. హలో మేడం, ఏంది ఈరోజు సండే స్పెషల్? రా బయటికి రా, లోపలికి పోతే వీడియో మంచిగా రాదు. ఇట్లా బాగుంది అని చెప్పు. ఏం చేస్తున్నావు ఈరోజు సండే స్పెషల్? పూరి, కానీ పూరిలకి ఇప్పుడు బేషన్కి పచ్చిమిర్చి లేవా? సరే పచ్చిమిర్చి తీసుకొస్తా. కర్రీ ఆలుగడ్డ తినవు, ఆలుగడ్డ ఏనికి. సరే మీకోసం తింటా ఈరోజు. ఏం చేస్తా? ఏమొద్దు కానీ, ఎందుకు ఒక ఆలుగడ్డ కోసం ఆలుగడ్డ కానీ. ఓన్ మా పచ్చిమిరపకాయలు, క్యారెట్లు తీసుకురావాలా? అంతే కదా. బిస్కెట్లు ప్యాకెట్ తీసుకురా, ఒక దోసల ప్యాకెట్. దోసల ప్యాకెట్? సింగిల్ దోస కాదు, ప్యాకెట్ మొత్తం. ప్యాకెట్ తెస్తే చాలా రోజులు వస్తుంది దోసల ప్యాకెట్. అయితే ఫుడ్ రెడీ అవుతుంది. సరే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే బయటకు పోయేసి అవైతే తీసుకున్నాం. చేద్దాం, నేను సెట్ చేంజ్ చేసుకుంటా. నేను చెప్పిన మొత్తం తీసుకురా, మర్చిపోకు మళ్ళా. సరేనా? సరే. ఏమేమి చెప్పిన గుర్తవుతున్నాయిగా? పచ్చిమిరపకాయలు, ఒక చిన్నది ఇంకా. సరే తొందర తీసుకొని రాపో, మళ్ళీ టైం అయితే. మొత్తానికి కిట్టు నేనైతే అది పచ్చిమిర్చి అండ్ దోసలు తీసుకోవడానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇవే ఒక దోసల ప్యాకెట్, దోసల ప్యాకెట్ ఒకటి. అది ఎంత? అది దోసల ప్యాకెట్ 20. అది దాంట్లో కదా, దాంట్లో పైన అయిపోయిందా? సరే ఇది తీసుకో, కిట్టు పట్టుకో. ₹10 మిర్చి దిగు. నా డబ్బులు ఇక్కడ ఓకే, ₹10 మిర్చి అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి వాళ్ళ మమ్మీకి తీసుకుపోయి ఇస్తున్నాడు కిట్టు. అయితే కరెంటు పోయింది, గుడ్డిగా అయింది.
అవి పైన్ బిస్కెట్స్ లేవు తోసులు ఉన్నాయి అది ఇచ్చిన వచ్చినప్పుడు ఎంతసేపే కరెంట్ పోయి అయ్యో క్యారెట్ లేదు దేశంకైతే రెడీ చేస్తున్నా అన్నమాట సింపుల్ గా కానీ మస్త్ టేస్ట్ ఉంటది पूरी चपाती गूरी దోస్ తింటున్నావా తెచ్చినో తింటున్నావా నువ్వు ఈ రోజు పండ్లు తోమినావా ముఖం కడుకున్నావా కిట్ గుడ్ బాయ్ అయితే ఎట్లా తోమినో చూపినానా కిట్ 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 తోమినావా నువ్వు చూడండి ఫ్రెండ్స్ దాంట్లో మూతి పెట్టి ఆ అని ఊరుతున్నావు అగో అగో ఏందిరా అది చిన్నగాడైతే తుల్వ పండ్లు చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పూరి ఎంత బాగా వంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ వావ్ ఇదో అంజలి చేస్తే మంచి అబ్బో 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 ఎంత మంచిగా వంగుతున్నాయి చూడు చూడండి ఎంత బాగా ఒత్తాక పొంగేదాన్ని ఎందుకు ఒత్తుతున్నావు చూడు ఇంత మంచిగా కట్ చేసావు అబ్బా పిండి తడిపింది నేను తడుపు కామలు ఉంటది ఆ పొంగడం అనేది తెలుసా అబ్బా ఎవరన్నా చూడండి ఫ్రెండ్స్ అవన్నీ సార్లు చదిరినా వీళ్ళకి ఇట్లానే చేస్తారు ఇద్దరిగా అట్లా చేయొద్దుగా బంగారు అట్లా మొత్తం కింద పోసి అడగుచ్చుటాడు చిన్ను చిన్ను ఏం చేస్తున్నావు ఆ నువ్వు ఆకుతున్నావా అట్లా పోయొద్దుగా బంగారు తండ్రి నువ్వు ఎందుకు పోస్తావే ఆరుకుంటురా మీరు ఆరుకుతున్నారా మీరు ఆరుకుతున్నారా చిన్న నువ్వు గిట్ట అట్లా పోయొద్దుగా నానా అట్లా ఇయ్యొద్ది ఏం సాగా పెడుతున్నావాడా ఇగో బట్టలేమో తమ్ముడు గుంజినట్టుండవి పండు పండు ఏం పండు సీతకాయ పండు సీతాఫల పండు సీతకాయ పండు నీకు ఈరోజు ఏం కావాలి నాకు చాకిలు కావాలి రేకులు కావాలి హస్యం కావాలి అన్నీ కావాలా అమ్మో డాడీని అడుగు అయితే సరేనా చిన్నకిట్టు చిన్ను చిన్ను నీకు అడగలే అని అలిగినవా నీకేం కావాలి నీకేం కావాలి నువ్వు చేసినప్పుడు వంగుతున్నా నేను వంగుతలేదన్నా అవి ఎవరికి అంటే అలా పొంగాయి పొంగాయి చూడు చూడు నేను ఏం వంగింది నేను చేసినప్పుడు ఎట్లా వంగింది నువ్వు చేసినప్పుడు ఎట్లా వంగుతుంది అంత లేదు అది టెక్నిక్ ని బట్టి ఉంటది అప్పుడు కూడా ఇట్లా నేను చేసిస్తానే కదా నువ్వు వంగ పట్టి కానీ అది చేసేది సరే నువ్వే తడిపి నువ్వే చేసినావు కదా మరి ఎందుకు పొంగుతలేవు ఇప్పుడు నువ్వేస్తే నువ్వే సలగైనట్టుంది నువ్వే సలగైనా అది మంట చిన్న పెట్టిన అందుకే వంగలేదు దొంగ 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 ప్లేట్ లో పెట్టుకో పెట్టమంటే పెడతా కదా పొక్క కొట్టాడు కదా ఒకటి ఎలుకలాగా కొట్టేసిండు దీన్ని పట్టు ప్లేట్ లో పెట్టు ప్లేట్ లో పెట్టిస్తా ఎలుక కొట్టేసిండ్రో లాస్ట్ పూరి ఫైనల్ చూద్దాం ఫైనల్ వంగిపి వంగుతుంది
పొంగదాది ఎవరంటే ఏడుస్తున్నావా? పూరిలు పొంగలు ఏమన్నా ఏడుస్తారా ఎవరన్నా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఇవి వచ్చేసి పూరీలు ధర్నా బేసన్ చూపిస్తున్నారు. స్మెల్ అయితే బేసన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కప్పలకేసేస్తుంది మేడం. ఇప్పుడు తిన్నారు నానా? ఓకే, ఒక్కొక్కరికి ఎన్ని? కిడ్కి టూవా? మమ్మీకి టూవా? డాడీకి ఫోరా? ఇంత బాగా వంగినవి చూడండి, టేస్ట్ చూస్తాం మేము. కిట్ట నేను చూస్తాం చిన్ను, తిను టేస్ట్ చూసి. అయ్యే బాగుంది అమ్మా, చెప్పు నువ్వే తింటావు. నువ్వు చెప్పు చిన్ను, ఎంత మస్తు మంచిగానే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా టిఫిన్ అయితే ఇప్పుడు చేసేస్తాం. డాడీ బాగుందా? పూరి బాగుందా? చాలా బాగుందా? మంచిగా ఉందా? నచ్చిందా? సరే తిన్నానా, మంచిది. ఓకే మొత్తం ఖరాబ్ అవుతుందిరా. నువ్వు అక్కడనే తిన్నానా? ఏం బంగారు చిన్ను, పోనే. అన్నీ తింటా అంట నువ్వు జాంతు వెళ్ళైతే కళ్ళం కళ్ళం చేస్తుంది చిన్ను. ఒక పూరి ఖరాబ్ చేసినావు, ఇంకో పూరి కూడా ఖరాబ్ చేసావా? ఇక్కడ లేపు. నువ్వు ఆమె తిన్నావు కదా, మంచి సిట్రైట్ వండుకోవాలి. అన్నయ్య చూడు ఇంత మంచిగా తినాలి, ఇట్లా నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు పండుకోవాలి. నేను వండను. పండుకోవాలి బంగారు. చాలా మా అమ్మ స్కూల్ ఈరోజు ఇస్తుంది. అంటే మీటింగ్ ఉందా? ఎన్ని గంటల వరకు ఉంటుంది? పూరి కావాలా నీకు? అది అతుక్కుడి కడిగి పడేసింది. అవి ఒక పూరి మొత్తం కలిగొచ్చినా నాన్న. ఏం తింటే అది కావాలి, ఏం చేయాలో ఏమో. ఏం కావాలి మనం, ఏం తింటే అది కావాలంటాడు. మామయ్య వెళ్ళిపోయాడు, కీస్ మర్చిపోయాడు, మళ్ళీ వెళ్ళి ఇచ్చేసి వచ్చానమాట. పోయిండు, ఆన పోయిండు.
2 hours or 3 hours ఉంటదంట ఈ రోజు మీటింగ్ ఏ ఉందంట ఇంకా మామ వచ్చిన తర్వాతే మళ్ళీ పైకి రా మామ వచ్చిన తర్వాతే ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పటికైతే ఏం అనుకుంటలేదు ఇప్పుడు కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అంటే కొన్ని బట్టలు ఉన్నాయి అన్నమాట స్నానాలు చేసినవి మాత్రం ఇవాల్టివి రోజు రోజే వాష్ చేసి పెట్టుకుంటున్నాను మీకు డైలీ చూపి అప్లోడ్ చేస్తున్నాను కదా చిన్న బాబు ఉండడంతో ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది డైలీ డైలీ అయితే క్లీన్ చేస్తున్నాను ఆ బట్టలు అయితే పిండేయాలి నాన్న ఇంకా చిన్ను అయితే బజ్జున్నాడు పెద్ద కిట్ అయితే ఇంకో చూడండి వెనకాల నన్ను పట్టుకొని ఆటాడుతున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇప్పుడే 12:30కి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను 12:30 అన్న 12:00 అన్న ఇప్పటి నుంచి అయితే మ్యాక్సిమం మార్నింగ్ ఒకటి అదే ఆఫ్టర్నూన్ 12 గంటల కన్నా 12:30 లోపన ఒక వీడియో వస్తుంది అప్పుడు ఒకటి ఈవినింగ్ 7 o'clock ఒకటి అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ అయితే కావాలి నేను ఇంతలా చేసి పెడుతున్నాను కాబట్టి మీరు చూసి నన్ను ఆదరిస్తే నాకు ఇంకా చేయాలనే ఆలోచనలు అయితే వస్తాయి ఎందుకో నోటిఫికేషన్ రావట్లేదో ఏం అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ కానీ వ్యూస్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోతున్నాయి అసలు అందుకే ఇప్పటి నుంచి 2 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను 2 టైమ్స్ పెడదాం అనుకుంటున్నాను పూర్తిగా చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి పెట్టాలా ఒకటే వీడియో పెట్టాలా అనేది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్.